గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. 2G స్కామ్. దేశంలో ఈ పదం గురించి తెలియని వారున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మార్మోగింది. రెండో తరం టెలికాం స్పెక్ట్రంలో సుమారు 176,000 కోట్ల నష్టం వాటిల్లంటూ ఆరోపణలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఏ రాజాతో పాటు డిఎంకే నాయకులు తమ అనుమాయులను భారీ ఎత్తున స్పెక్ట్రంను తక్కువ ధరకే కట్టబెట్టినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వానికి 100,000 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని కాగ్ పేర్కొంది. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్న అనుమానాలున్నాయి. దీంతో యూపీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్కామ్ జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కారణంగా నాటి మంత్రి ఏ రాజా సహా ఎంపీ కనిమొలి ఇతర అధికారులను అరెస్టు కూడా చేశారు. కొంతకాలం పాటు జైల్లో కూడా పెట్టారు. 7.5 తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి కేసు తరచుగా వార్తల్లో ఉంది. 7 తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ పాట్యాలా సిబిఐ కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. యావత్ దేశాన్ని ఈ తీర్పు ఆశ్చర్యానికి గురిచేసింది. 2G కేసులో వచ్చిన ఈ తీర్పు 4G టెక్నాలజీ వాడుతున్న దేశ ప్రజలకు వేగంగానే చేరింది. 4G ఫోన్లలో చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొందరు చట్టాలపై సెటైర్లు వేస్తే మరికొందరు రాజకీయ వ్యవస్థను తిట్టిపోశారు. ఇంకొందరు న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలను టార్గెట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో కేసు పెట్టగా ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా సరే తీర్పు వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలతో ముడిపడిన ఈ తరహా కేసులని ఇలాగే ముగుస్తాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. నాడు 2G స్కామ్తో 100,000 కోట్లు దోచుకున్నారని మన్మోహన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఎన్డీఏ పెద్దలు కేజ్రీవాల్ లాంటి వాళ్ల మాటలు సంగతి ఏంటి? వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? యూపీఏకు రాజకీయంగా ఇది విజయమా? ఎన్డీఏకు అగ్నిపరీక్షగా మారిందా? 2G కేసు విచారణ పేరుతో ఇంతకాలం చేసిన ఖర్చు, పడిన ప్రయాసంతా వృధాయేనా? 2G కేసు దేశానికి చెబుతున్న పాఠాలేంటి? ఇవన్నీ అంశాలపై వాళ్ళ టాప్ షోలో చర్చిద్దాం. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ మన స్టూడియో నుంచి ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు విజయవాడ అమరావతి నుంచి మనకు లైవ్లో ఉన్నారు. రఘునందన్ రావు గారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మన స్టూడియో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మల్లు రవి గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్, 2G కేసు గురించి అందరూ కూడా మాట్లాడుకున్నారు. అంటే ఓటు హక్కు రాని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడారు. ఒక రకంగా యూపీఏ 2014లో ఓడిపోవడానికి ఒకనొక కారణం 2G స్పెక్ట్రం అని కూడా మనందరికి తెలుసు. కానీ చూస్తున్నట్టయితే మరి సిబిఐ కోర్టు కొట్టేసింది, సాక్ష్యాలు లేవని ప్రకటించింది, అమలక్కలు మాట్లాడే మాటలన్నీ షార్ట్ షీట్ లో పెట్టారు అని కూడా వ్యాఖ్యానించారు. మరి ఒకవేళ నిజంగా 2G స్పెక్ట్రం స్కామ్ కాదా, ఊరికే ఎన్డీఏ పెద్దలు ఆనాడు అపవాదం వేశారా, లేదా ఇక్కడ ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయిందా, లేక ఒకవేళ సాక్ష్యాలు ఉన్నా గానీ ప్రభుత్వాలు తొక్కిపెట్టాయా, లేదా మొన్న ఈ మధ్య మోడీ గారు కనిమొలి గారిని తీసుకొని, స్టాలిన్ తీసుకొని కరుణానిధిని కలిసి వచ్చారు, దాని తర్వాత తీర్పు వచ్చింది? అంటే మనం ముఖ్యంగా చూసాం, అంటే శశికళ గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పేసి పార్టీ నాయకులు, లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడు కేసు తీర్పు ఎలా వస్తుందో తెలవనప్పటికీ కూడా ఆమెను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నారు. ఇవన్నీ చూస్తున్నట్టయితే, సామాన్య పౌరుడిగా చూసినట్టయితే, సామాన్య మనిషిగా అనుకున్నట్టయితే, మరి ప్రభుత్వాలే సిబిఐకి అలా చెప్పాయా, లేక నిజంగా సిబిఐ కేసులో సాక్ష్యాలు లేవా, ప్రజలకి ఏం అర్థం కావట్లేదు, ఉన్నట్టుండి అందరిని అరెస్ట్ చేస్తారు, ఇంత స్కామ్ అంత స్కామ్ అని చెప్తారు, అన్ని పత్రికలు పతాక శీర్షలు చెప్తుంటాయి, మనం చర్చలు చేపడుతుంటాం, స్కాములు జరిగిందంటాం, అరెస్టులు చేయమంటాం, తీరా చూస్తే స్కామ్ ఏం లేదు, ఇదంతా కూడా ఎందుకు పనికిరాని కేసులు పెట్టారు, తీసేయమంటారు, ఏంటి వ్యవస్థ అంత? సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ మీద శిక్ష మాత్రం పడదు. ఈవేళ అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర మీద కూడా ఆయన భార్యకి 3 ఫ్లాట్లు ఆదర్శ్ బిల్డింగ్ లో అలాట్ చేసిన వ్యక్తి మీద కూడా కేసు లేదన్నారు. సో రాజకీయ నాయకులకి బాగా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ జైలుకి వెళ్ళటం వెళ్తారు, పదవి రిజైన్ చేస్తారు, అలాగే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పొడిగించేటప్పటికీ ఆ ప్రాసిక్యూటర్స్ మారిపోతారు, సిబిఐ ఆఫీసర్లు రిటైర్ అయిపోతారు, సాక్ష్యాలు కూడా మారిపోతారు, సాక్ష్యాలు చనిపోతారు, ప్రజలు మర్చిపోతారు,
మీడియా ఇంకో వ్యవస్థకి వెళ్ళిపోతారు. సడన్ గా 7 సంవత్సరాల తర్వాత ఏం లేదండి, అమాయకుడు అంటే పట్టించుకునేవారు లేరు. అన్ని కేసులు వింటే దీనికి ఏమిటంటే ఈవేళ సిబిఐ ఆఫీసర్ మీద సుబ్రహ్మణ్యం స్వామి గారు ఉన్నారు, వీళ్ళ కేసే సరిగ్గా వేయలేదు. గవర్నమెంట్ లాయర్లు రాలేదు, గవర్నమెంట్ లాయర్లు పట్టించుకోలేదు. ఏ లాయర్ అయితే రాజాకి అపీర్ అవ్వాడో అతనే అటార్నీ జనరల్ మెహుల్ రోక్తి అవ్వాడు. నేను ప్రైమ్ మినిస్టర్ రాశాను, పట్టించుకోలేదు. ఏమిటంటే దీని అర్థం ఒక రూల్ మేరు ఒక పెద్ద లూటీ చేస్తే దొరకరు, కేసుకి దొరికితే ఏదో కేసు పెడతారు, ఒక సంవత్సరం జైల్లో కూర్చుని భజన చేస్తారు, తర్వాత పెద్ద లాయర్లు వస్తారు, బయటకు తీసుకొచ్చేస్తారు, ప్రజలు మర్చిపోతారు, అయిపోయింది. మీరు ఇది పరిస్థితి ఇలా ఉండగా ఆ జడ్జి కూడా చూడండి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడంటే 200 కోట్ల రూపాయలు అప్పు సరదాగా వడ్డీ లేకుండా పావలా వడ్డీకి ఇచ్చాడు కరుణానిధి టీవీకి. దాంట్లో తప్పేమిటి? ఊరికనే ఇవ్వచ్చు కదా, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు డబ్బు ఇవ్వచ్చు కదా. అంటే కరుణానిధి అందం చూసిచ్చారా వాళ్ళు? రాజా బట్టలు చూసిచ్చారా? కనమోజి నగలు చూసిచ్చారా? దేని చూసిచ్చారు? అది మాత్రం ఆ జడ్జికి ఏమిటంటే ఆ ధైర్యం ఎలాగొచ్చింది అలాంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి? సుప్రీంకోర్టు లైసెన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి మాట్లాడదాం సార్. ఎస్ రఫీ గారు నమస్కారం. చూడండి రఫీ గారు, సుప్రీంకోర్టు 2014లో 122 లైసెన్సులు కూడా రద్దు చేయడం జరిగింది. దీంట్లో స్కామ్ చేశారని చెప్పారు. అంటే విధి విధానాల ద్వారా 176,000 కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లిందని చెప్పి కనిమొలిని అరెస్ట్ చేశారు. రాజాగారు రాజీనామా చేసి అరెస్ట్ చేశారు. వినోద్ రాయ్ గారి కాగు నివేదిక మన అందరికి తెలిసిందే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రెండు విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంటే రెండు విషయాలు కూడా కోర్టు తీర్పులు రాకముందే మనం ఇక శశికళను చూసాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే లేదు, సుప్రీంకోర్టు నుంచి కేసు ఉంది కాబట్టి, తీర్పు ఉంది కాబట్టి, ఆ తీర్పు ఎటు వస్తుందో తెలియదు కాబట్టి అని చెప్పి అప్పుడు ఆపేశారు. ఇప్పుడు కూడా కరెక్ట్ గా 10 రోజుల క్రితం అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ మన కరుణానిధి గారిని కలిసి వచ్చారు, ఢిల్లీ రమ్మన్నారు. కానీ అక్కడ కనుమొలి మీద కేసులున్నాయి, రాజా మీద కేసులున్నాయి, డిఎంకే అవినీతి పార్టీ అని కేసులున్నాయి. కానీ మోడీ గారు అక్కడ కలిసి వచ్చారు. అంటే ఇక్కడ అక్కడ కేసులు మరి సుప్రీంకోర్టులో ఇక్కడ మరి సిబిఐ కోర్టులో కేసున్నప్పుడు నిందితులు ఎంటేసుకొని వెళ్ళి ఎంతవరకు కరెక్ట్? చాలా మంది అభిప్రాయం ఇది ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఏదో మాయ చేశారు, తీర్పు ఇలా రావడానికి అనుకూలంగా చేశారు అనే భావనలు కూడా ఇవాళ నెటిజన్లు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? నిజంగా న్యాయ వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఏంటి? న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? అంతేకాకుండా ముఖ్యంగా చూడండి, గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేసులకి వెళ్లరు, కోర్టులకు వెళ్తారు, దూరంగా కూర్చుంటారు, లేదా సరైన వాదనలు వినిపించరు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ముకుల్ రోహత్కి గారు మాజీ అటార్నీ జనరల్ గా ఉండి ఈ కేసు వాదించారు, అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అసలు కోర్టుకే వెళ్ళలేదు, సంతకాలు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ మీద సంతకాలు కూడా లేవని చెప్పి వాళ్ళ కోర్టు వ్యాఖ్యానించింది. నమస్తే. నమస్తే సార్. 2013లో నాకు రీసౌండ్ వస్తుంది. 2013లో అన్నా హజారే గారి నేతృత్వం రీసౌండ్ వస్తుంది సార్. సంశరాది వాయి నేను మాట్లాడింది నాకు ఇప్పుడు బట్ మాకు వినిపిస్తా ఉందండి. రైట్ సార్, చెప్పేస్తాను ఇంకా. అయితే అన్నా హజారే గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగిందండి. ఆ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ప్రధాన కేంద్రంగా మేము చాలామంది కలిసి అన్నా హజారే గారి పిలుపులు అందుకొని ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, వ్యవస్థలు నిర్వీర్యం చేస్తుంది, ఈ దేశం అవినీతి పాలవలసిందేనా అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపులు అందుకొని మేము ఇక్కడ కార్యక్రమాలు చేసామండి. ఆయన రామ్లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు.
దానికి కొనసాగింపుగా మేము అన్ని జిల్లాల్లో ఇక్కడ నుండి విజయవాడ నుండి ఆర్గనైజ్ చేసి రిలే నిరాడ దీక్ష శిబిరాలు మేము నిర్వహించామండి. ఆ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువతలు ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాల్లో ఈ 176,000 కోట్ల రూపాయలు ఈ రకంగా చేతులు మారి ప్రజలకు రావాల్సినటువంటి ఈ సొమ్ముని ఇలా కైకేర్యం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవలసిందేరా అని చెప్పి ఆవేశాన్ని రగిలించాం. ఆయన కూడా దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు. కానీ అది ఆ విషయం అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సంకటం కింద మారింది. అది ప్రజల్లో సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే ఆయన మళ్ళీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ లాగా ఒక పార్టీ పెట్టి ఆయన కనుక నడిపుంటే ఆ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఆయన నమ్మేవాళ్ళు. ఆయన దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం వల్ల ఆ వ్యతిరేక పవనాలు ఆ అవినీతి మీద ఉన్నటువంటి ఆ ఏహం అంతా కూడా మొన్న ఎన్నికల్లో బీజేపీకి చాలా లాభపడింది. బీజేపీ కూడా ఎన్నికల్లో బాగా ఉపయోగించుకుంది. కానీ వాస్తవానికి ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు బీజేపీ ఎక్కడ కూడా ఆయనకి మద్దతు ఇవ్వలేదు. ఆ లోక్పాల్ బిల్లు కావాలని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు కూడా బీజేపీ ఆయన డిమాండ్ అంగీకరించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడు అన్నా హజారే గారు వారి బృందంలో ఒక 5 మందిని కేంద్ర మంత్రులు ఒక 5 మంది కలిపి ఒక కమిటీ వేయడం జరిగింది. అది చాలా పెద్ద అడుగు. కానీ ఇవాళ 3.5 సంవత్సరాలు అయింది. లోక్పాల్ బిల్లు ఏమైందో తెలియదు. మళ్ళీ అవినీతి ఉద్యమం ఏమైందో తెలియదు. నేను ఇవాళ ట్విట్లో పెట్టాను అన్నా హజారేకి, మీరు ఇవాళ రెస్పాండ్ అవ్వాలి. మీరేంటి, మీరేం చెప్పబోతున్నారు? మాలాంటి వాళ్ళని మీరు తప్పుదో పట్టించారా? లేదా మీరు ఆ రోజు పొరపాటు పడ్డారా? మీకు ఆధారాలు లేకుండా ఈ ఉద్యమాన్ని నడిపారా? ఈ మూలు ఎవరు చెల్లిస్తారు? ఇవాళ 7 సంవత్సరాలుగా అక్కడ ఉండేటువంటి సిబిఐ జడ్జి ఇవాళ చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా ఈ కోర్టులు పనిచేస్తున్నాయా? సంతకాలు లేకుండా అఫిడవిట్ లేయటం, సిబిఐ అధికారులు ఎవరు కూడా సంతకాలు పెట్టలేకపోవటం, సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోవటం, ఇదంతా ఏంటి? అసలు ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి అనేది ఇవాళ సామాన్యుడు, ప్రతి సామాన్యుడు ఇవాళ ప్రశ్నించుకుంటున్నాడు. జయలలిత మీద అవినీతి ఆరోపణలు వస్తే తీసుకెళ్లి కర్ణాటక జైల్లో పెట్టారు. మళ్ళీ రివ్యూ చేసి హైకోర్టు అరగంటలో ఆమె మీద కేసు కొట్టేశారు. మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆమె చనిపోయింది. ఆమె శశికళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకుంటే 10 రోజుల్లో ఆ కేసు తీర్పు వస్తుందని చెప్పేసి ఆయన రిజిస్ట్రార్ చెప్పేశాడు, నెక్స్ట్ శుక్రవారం వస్తుందని చెప్పి. అసలు ఇది ఎవరు నడుపుతున్నారు? ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి? ఈ అవినీతి ఏంటి? అవినీతి ఉన్న వాళ్ళు ఎవరు అవినీతి చేస్తున్నారు? లాలూ ప్రసాద్ కొడుకు 14 సంవత్సరాలు ఉంటే ఆయన అవినీతి చేశాడని చెప్పి ఆయన మీద ఛార్జ్షీట్ పెడతా ఉన్నారు. ఇవాళ వరుసగా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల మీద లేదు. ఇవాళ ఎవరైతే ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నిష్పక్షపాతం అనేది పోయింది. ఈ 2G సెక్టరం స్కామ్ ని భారతదేశంలో ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ సృష్టించారా అని చెప్పి అనుమానం ఇవాళ భారతీయుడికి కలుగుతుంది. నమస్కారం సార్, మీరు అడ్వకేట్ కూడా. 2G స్పెక్ట్రమ్ చూసినప్పుడు కుంభకోణం జరిగిందన్నారు. అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగింది. కానీ వాళ్ళు చూసినట్టయితే అమ్మలక్కలు మాట్లాడుకునే మాటలని విని ఛార్జ్షీట్ తయారు చేశారు. 1 రూపాయి కూడా కుంభకోణం జరగలేదని చెప్పారు. కానీ ఒకటి మాత్రం, మరి న్యాయ వ్యవస్థలో కూడా లోపాలుంటే మనం మాట్లాడుకోవచ్చు, ఏ తీర్పుని మాట్లాడుకోవచ్చు, న్యాయమూర్తిని ఏమి అనకూడదు అనేది ఒక సూత్రం అనుకుంటా నాకు తెలిసి. అందులో మనకి ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు ఒకటి, కరుణానిధి గారి టీవీకి, కలెంజర్ టీవీకి 200 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ 2G స్పెక్ట్రంలో ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు ఏం తెలిచారంటే ఆయన ఇంట్రెస్ట్కి ఇచ్చి ఉండొచ్చు, అప్పు ఇచ్చి ఉండొచ్చు, దేనికి ఇచ్చారని మీరు ఎలా చెప్తారని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? నేరం జరిగిందనే నిజం. కేసు మాత్రం మిథ్య. ఎందుకంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, ప్రజలందరూ చివరికి ఎక్కడ న్యాయం జరగకపోతే చివరికి పోతామని చెప్పుకున్నటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. దేశంలో దొంగలు పడ్డారనే ఆ సినిమా ఆ మధ్య లేదో సినిమా చూసినా మనం, కానీ దేశంలో దొంగలు పడలేదు, న్యాయ వ్యవస్థలో దొంగలు పడ్డారనే సినిమా తీస్తే బాగుంటుంది. ప్రజెంట్ వ్యవస్థకి సరిపోతుంది. కొత్త జడ్జిల నియామకం జరగనియరు, కేసుల ట్రయల్స్ స్పీడ్గా నడవనియరు, ఏ కేసు 10-15 ఏళ్ళకి తక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకోరు,
ఏం చేస్తున్నారంటే రోజు కేసులు విచారణ చేస్తున్నాం అని చెప్తారు తప్ప జవాబుదారితనం లేనటువంటి వ్యవస్థ ఏమనుంది భారతదేశంలో అంటే ఆఖరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రాజకీయ నాయకులైన జవాబుదారితనానికి వచ్చారు, వ్యవస్థలు జవాబుదారితనానికి వచ్చినాయి, కానీ న్యాయ వ్యవస్థ మాత్రం జవాబుదారితనం లేనటువంటి వ్యవస్థ. ద కేసు ఇస్ అర్జెంట్ మార్చి 2018 అని దిగిపోతారు జడ్జి గారు. ఎందుకు అర్జెంట్ చేసారు, ఎందుకు 2 సంవత్సరాలు అర్జెంట్ చేస్తారు, ఎందుకు 3 నెలలకు అర్జెంట్ చేస్తారు, ఏం చేస్తారు అంటే ఏం ఉండదు. మొత్తం కింద నుంచి మీ దాకా గౌన్ కప్పుకోవాలి, మొత్తం బట్టలు కప్పుకోవాలి, మీ లార్డ్ అని మాట్లాడాలి, ఓ కనబడే దేవుడా అని చెప్పి మాట్లాడాలి. మరి కనబడేటువంటి దేవుడు ఈ రోజు సంఘటన జరిగితే రేపే న్యాయం చేయాలి, కానీ ఇది ప్రత్యేకమైనటువంటి కోర్టు, సిబిఐ ప్రత్యేకమైనటువంటి కోర్టు నియామకం జరిగింది. ఇందులో చాలా మంది చాలా రకాలుగా దీనికి రాజకీయ కోణాలని ఆపాదిస్తా ఉన్నారు. మీరు నన్ను అడ్వకేట్గా ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి వాస్తవాలనే మనం చెప్పుకోవాలి సార్. మొట్టమొదటిసారిగా ఈ కుంభకోణం బయటకు వచ్చింది 2008 లోపల. దీనికి సంబంధించినటువంటి ఛాయలేదో జరిగినాయనేటువంటి అనుమానాన్ని పెద్దలు సీతారాం యేచూరి అనేటువంటి గౌరవనీయులు, సిపిఎం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు నాటి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసిండ్రు. తర్వాత కొన్ని మీడియా సంస్థలు దీని లోపల ఏదో జరిగింది, గందరగోళం జరిగింది అని చెప్పి ఒక వార్త కొంతవరకు లీక్ అయింది. ఏం జరిగింది అని అంటే ఏదైనా ఒక టెండర్ వేస్తే సాంబశివరావు గారు చిన్న రోడ్డు టెండరో, వీధి దీపాల టెండరో, లేకపోతే ఏదైనా మున్సిపాలిటీకి ఏదైనా వస్తువు సప్లై చేసే టెండర్ వేస్తే 2-3 ప్రముఖ దినపత్రికలలో టెండర్లు వేసి 10-15 రోజులు సమయం ఇచ్చి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అప్లికేషన్స్ వేసిన అందరు పెద్దవంశుల సమక్షంలో టెండర్ ఓపెన్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రొసీజర్. దీని మీద రకరకాల కోర్టులు 100 సార్లు జడ్జిమెంట్లు ఇచ్చినాయి. అసలు 2G స్పెక్ట్రంలో జరిగింది ఏంటంటే, సాంబశివరావు గారు ఒకరోజు దీన్ని ఏం చేశారు, 3:30 నుంచి 4:30 మాత్రమే టెండర్లు ఓపెన్ ఉంటాయని చెప్పి ఆన్లైన్ టెండర్లు. సార్ దేశానికి మొత్తానికి స్పెక్ట్రమ్ని సబ్మిట్ చేసేందుకు ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి మనం దరఖాస్తులను ఆహ్వానిస్తూ మనం ఇచ్చినటువంటి సమయం గంట సార్, సాయంత్రం సమయం 3:30 నుంచి 4:30 లోపల టెండర్లు వేసేయాలి. ఆ టెండర్ ఫామ్లో పెట్టినటువంటి కండిషన్స్ చూస్తే సార్, ఏదో కొద్దిమంది మాత్రమే ఆ టెండర్లు వేయడానికి వెసులుబాటు కల్పించే రీతిలో కండిషన్స్ పెట్టారు. 4:30 కంప్యూటర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సార్ ఒకటి అడుగుదాం, ఏం జరగలేదు, రాజా మంచివారు, కనిమల్లి మంచివారు, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది, రఫీ గారి భాషలో భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే చెడ్డది దేశం లోపల, మొత్తం మేమే తప్పులు చేస్తా ఉన్నాం, ఇట్లా మాట్లాడుకుంటూ పోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. విఘ్నులు పెద్దలు విశ్లేషణలు చెప్పేవాళ్ళు కొంచెం ఆలోచించి చెప్పాలి. రఫీ గారు దయించి క్రాస్ టాక్ వద్దు సార్, దయించి క్రాస్ టాక్ వద్దు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి సార్. నేను ఒక మాట, మేము అన్నా హజారే నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం, వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం. మేము బీజేపీ వ్యతిరేకం కాదు, అప్పుడు ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం, అది చెప్తున్నా నేను. ఓకే రైట్. ఇప్పుడు అందుకనే నేను ఇందాక రఫీ గారిని ఉద్దేశించి నేను అసలు వారి పేరే తీసుకోవద్దనుకున్నానని చెప్పిన నేను. వాళ్ళు చేసిన ఉద్యోగాలు 2013 చేసారు. ఈ కుంభకోణం జరిగింది 2008, ఈ కుంభకోణం బయటకు వచ్చింది 2009. సీతారాం ఎంపీ సీతారాం యేచూరి అనేటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు ఉత్తరం రాసిండ్రు. దీని మీద రకరకాల గందరగోళాలు జరిగినాయి. హైదరాబాద్లో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక 10 మంది ఇంటలెక్చువల్స్, ఈ దేశం బాగుండాలని కోరుకున్నటువంటి 10 మంది పెద్దవంశులు కలిసి సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేసినారు. సుప్రీంకోర్టులో పిల్లు వేసి 2G స్పెక్ట్రానికి సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టును చేయమని అడిగిండ్రు. సుప్రీంకోర్టు ఏం చేసింది స్ట్రేట్ అవే, 2008 3:30 నుంచి 4:30 మాత్రమే గంట సేపు సమయం ఇచ్చి ఏ 122 కంపెనీలకైతే లైసెన్సులు ఇచ్చిండ్రో ఆ 122 కంపెనీల లైసెన్సుల్ని ఫిబ్రవరి 2012 సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత మళ్ళీ కొత్త కంపెనీలకు ఇచ్చినారు 2G స్పెక్ట్రమ్ని. ఇస్తే నాడు రావాల్సినటువంటి డబ్బు, ఉదాహరణకి ఎక్సే మొత్తం డబ్బులు వచ్చినాయి. కానీ ఈ టెండర్లు లైసెన్సులు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీలకు ఇవ్వడం వల్ల భారత ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అంటే తప్పు జరిగిందా జరగలేదా సాంబశివరావు గారు? ఇంతకుముందు 10 రూపాయలకు మీరు ఆ వస్తువును కొనుక్కున్నారు, ఈ రోజు 100 రూపాయలు వచ్చినాయి. అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ 90 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమా కాదా? అందుకనే చర్చ ప్రారంభించినప్పుడు ఏం చెప్పినా, నేరం నిజం, కేసు మిథ్య. కేసు మిథ్య ఎందుకైందో చెప్తాను నేను మీకు లీగల్ లాంగ్వేజ్ లో. సార్ ఒక దొంగ దొంగతనం చేసిండు, ఉదాహరణకి ఇప్పుడు TV5 స్టూడియోలోంచి ఒక కంప్యూటర్ ఎత్తుకుపోయిన దొంగ అని ఒక కేసు ఆరోపించబడ్డది. ఆరోపించబడ్డ తర్వాత పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎల్ఐఆర్ అనేటువంటి దొంగను తీసుకొచ్చి రిమాండ్ చేస్తారు. కానీ TV5 బంగ్లా నుంచి పోయినటువంటి కంప్యూటర్ను రికవరీ చేయకపోతే కేసు నిలబడదు సార్ రేపు కోర్టులో. మనం ఢిల్లీలో రీసెంట్ ఒక కేసు చూసినాం సార్, ఒక చిన్న పిల్లోడు, స్కూల్ పిల్లోడు హత్య జరిగింది, 7 సంవత్సరాల వయసున్న ఒక పిల్లోడు హత్య జరిగింది. ఎవరిని రిమాండ్ చేసారు పోలీసులు? ఢిల్లీ పోలీసులు. ఆ బస్సు డ్రైవర్ని తీసుకుని వచ్చి బాగా అన్ని నువ్వే మర్డర్ చేసిన ఒప్పించేసి ఆయన రిమాండ్ చేసారు. పాపం
పోలీసులు కొట్టే దెబ్బలు భరించలేక అవు నేనే హత్య చేసినానే ఆయన జైలుకు పోయిండు. ఓ నెల రోజులు అయింది, దాని మీద సిబిఐ విచారణ వచ్చింది. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. సిబిఐ వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిర్రు. కాదు, బస్సు డ్రైవర్ హత్య చేయలేదు, ఎవరో వేరే స్టూడెంట్ హత్య చేసిన, ఇప్పుడు స్టూడెంట్ రిమాండ్ చేసిర్రు. అవును, ఎటుపోతుంది సాంబశివరావు గారు? ఏం చేయాలి పోలీసు వాళ్ళు? ఈ కేసులు ఏం జరిగింది అనేది ఒక రెండు నిమిషాలు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. ఎందుకంటే అన్ని ఇళ్ళు మాదికే చూపెడుతున్నారు కాబట్టి. 2008లో కుంభకోణం జరిగింది. కుంభకోణం జరిగిందని మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ తరఫున నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరు సార్? కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు వినోద్ రాయ్ గారు. వినోద్ రాయ్ గారిని వాజ్పేయి ప్రభుత్వం నియామకం చేయలేదు. వినోద్ రాయ్ గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియామకమైనటువంటి తారీఖు 7 జనవరి 2008. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి నేను డేట్లు ఎందుకు చెప్తున్నా అనేది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మే 2004లో వచ్చింది. యూపీఏ వన్లో భాగస్వామ్య పక్షాలు వామపక్షాలు సిపిఐలు సిపిఎంలు కూడా. 2009లో వాళ్ళు ఎప్పుడైతే అమెరికాకు సంబంధించినటువంటి అనుబిల్లు వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోయినరు. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ అప్పుడు. ఇవన్నీ మీకు కావాలనే గుర్తు చేస్తున్నాను నేను. 7 జనవరి 2008 నాడు వినోద్ రాయ్ గారిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా అపాయింట్ చేసిండ్రు. వారు దిగిపోయింది ఎప్పుడు సార్? 22 మే 2013 నాడు దిగిపోయినరు. అంటే కాంగ్రెస్ హయాంలో నియామకమైనటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ దేశ బడ్జెట్ లో 2G స్పెక్ట్రాన్ని వేలం వేయకపోవడం వల్ల, సీక్రెట్ టెండర్లు పిలవడం వల్ల 176,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాగ్ చెప్పింది. కాగ్ చెప్పిన తర్వాత ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇచ్చారు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. దాని పేరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీంట్లో నిజంగా తప్పు జరిగిందని అన్నప్పుడు, అప్పుడు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ పడితే సుప్రీంకోర్టు 122 లైసెన్సులు ఏవైతే రాజా గారు టెలికాం ఐటీ కమ్యూనికేషన్ల మంత్రి ఉండి ఇచ్చినారో ఆ లైసెన్సులు అన్ని రద్దు చేసిండ్రు. ఇది జరిగినటువంటి కథ. ఇక సిబిఐ ప్రత్యేక కోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? కాంగ్రెస్ హయాంలోనే ఏర్పాటైంది. సిబిఐకి ఒక ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం జరిగింది, అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. సిబిఐ చార్జ్ షీట్ వేసింది 2012 డిసెంబర్లో చార్జ్ షీట్ వేసింది. 2012 డిసెంబర్లో ఎవరు పాలిస్తున్నారు ఈ దేశాన్ని? UPA 2 గవర్నర్ మన్మోహన్ సింగ్ గారు పరిపాలిస్తున్నారు. పోనీ వినోద్ రాయ్ అనేటైన చెడ్డోడు అనుకుంటే వినోద్ రాయ్ అనేటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిండు. కేంబ్రిడ్జ్ లో హార్వర్డ్ లో ఎక్కడైతే చిదంబరాలు మన్మోహన్ సింగ్ చదివి వచ్చిరో అక్కడనే ఈయన కూడా చదువుకొని వచ్చిండు. ఆయనకు చాలా అవార్డులు వచ్చినాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది, యునైటెడ్ నేషన్స్ గుర్తించింది ఆయన తెలివిని. ఈజ్ అ గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ హార్వర్డ్. మరి అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మేము అపాయింట్ చేయలేదు, బీజేపీకి సంబంధం లేదు, నేరం బీజేపీ హయాంలో జరగలే, బీజేపీ ఎంపీలు ఆరోపించలే, బీజేపీ వెలికి తీయలేదు కుంభకోణం, బీజేపీ దాంట్లో ఏం పోరాటం చేయలేదు రఫీ గారు చెప్పినట్టు. మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు చేసింది? డిఎంకే మీద కోపం వచ్చి చేసిందేమో. మళ్ళీ డిఎంకే తోటి కాంప్రమైజ్ అయిన తర్వాత లాలూచి పడి చార్జ్ షీట్ సరిగా వేయలేదేమో. 3.5 ఏళ్ళు అయింది కదా, మీరు వచ్చి ఏం చేసారని చాలా మంది అడుగుతున్నాను. ఇందాక పెద్దలు పుల్లారావు గారు కూడా ఒక మాట చెప్పిండ్రు. ఏమని? అటార్నీ జనరల్ గురించి వారికి ప్రస్తావన తెచ్చారు. ఈ కేసులో అటార్నీ జనరల్ ఆర్గ్యుమెంట్ చేయడు. సిబిఐ యొక్క ప్రత్యేక కోర్టు, దానికి ఒక ప్రత్యేకమైన జడ్జి ఉంటాడు, దానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ప్రత్యేకంగా ఇచ్చేసుకుంటాడు. అటార్నీ జనరల్ అనేటైన ఆర్గ్యూ చేయను అని చెప్పిండు. ఎందుకంటే ఐ వర్క్ యాజ్ ఎ కౌన్సిల్ ఫర్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ టెలిఫోన్ కంపెనీస్, కాబట్టి నేను ఆర్గ్యూ చేయను అని చెప్పిండు. జడ్జి గారు ఏమన్నారు చివరికి? ఒక లైన్లో, రెండు రకాలు ఉంటాయి సార్ కేసులు. ఒక రకమైనటువంటి కేసులో ముద్దాయి మీద భారం ఉంటుంది, తాను నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. ఇవి ఎప్పుడు జరుగుతాయి? లైంగిక ఆరోపణల కేసులలో మాత్రమే. అంటే ఆడపిల్లలకు సంబంధించిన కేసులు, రేప్ కేసులు, లేదా నన్ను చేతి పట్టుకొని లాగినాడు, అవుట్రేజ్ ఆఫ్ మాడెస్టీ అని చెప్తాం లీగల్, అట్లాంటి వాటిలలో నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద కేసులలో ద బర్డెన్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. ఈ నేరం కేవలం రఘునందన్ రావు మాత్రమే చేసిండు, లేదా సాంబశివరావు మాత్రమే చేయడానికి అవకాశం ఉంది, మూడో వ్యక్తి చేయడానికి అవకాశం లేదని నిరూపించాల్సిన బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. ఇక్కడ ఏం జరిగింది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకం జరిగినటువంటి వ్యక్తులు కేసుని సరిగా ప్రాపర్ గా ప్రజెంట్ చేయలేదని వాళ్ళ మీద బదనాం చేసే బదులు మెటీరియల్ ఎవిడెన్స్ రాలేదు. అయితే చాలా మంది చేసే ఇంకొక ఆరోపణ ఏంటంటే, సరే కాంగ్రెస్ వాళ్ళు సరిగా చార్జ్ షీట్ వేయించలేదు అనుకుందాం, బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా 3 ఏళ్ల నుంచి మీరేం చేస్తారు, మీరు కూడా ఇంకొంచెం ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వేసేది ఉండేది కదా అంటారు. ఒక విషయం గమనించాలి సాంబశివరావు గారు, ప్రైమరీ ఎవిడెన్స్ కొలాబ్స్ అయిన తర్వాత సెకండరీ ఎవిడెన్సెస్ అంతా కూడా సెకండరీ ఎవిడెన్స్ కిందనే పోతాయి. ఈ పదం ఎందుకు చెప్తున్న లీగల్ లాంగ్వేజ్ అంటే, ఉదాహరణకు రోడ్డు మీద ఒక హత్య జరుగుతుంది. నిన్న హైదరాబాద్ లాలాపేటలో ఒక సంజారా అనేటువంటి ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి అంటుపెట్టినాడు ఒక దుర్మార్గుడు. ఆ సందర్భంలో ఏం చూడాలి మనం? పెట్రోల్ పోసి అంటుపెట్టినప్పుడు ఆ తీసుకొచ్చిన పెట్రోల్ టిన్ రికవరీ జరగాలి, అగ్గిపుల గీకేసినటువంటి అగ్గిపెట్ట రికవరీ జరగాలి, సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ కావద్దు, అక్కడ రక్తం మరకలు ఉంటే మట్టి మీద రక్తాన్ని తీసుకుపోయి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలి, అది సంజారానిదా లేకపోతే పోసిన కిరందా కరందా తేల్చుకోవాలి, లేదా ఒక హత్య జరిగింది కత్తి తీసుకుపోవాలి,
అంతే జరిగింది. మనిషి చచ్చిపోయాడు కానీ కత్తి లేదు, తుపాకీ లేదు, గొడ్డలి కూడా లేదు, పోనీ ఆఖరికి 5 మీటర్ల తవ్వలు లేదు గుంజి ఊరేచిండి అని చెప్పడానికి. దీంట్లో అదే జరిగింది. ఇప్పుడు వరకు పాయింట్ పాయింట్ రేవలెత్తారు పుల్లారావు గారు. 200 కోట్లు ఒక టీవీ ఛానల్కి పోయినాయి. ఎందుకు ఇచ్చినామని ఇచ్చినోని ఇంటరాగేట్ చేయకపోతే, తీసుకున్న టీవీ ఛానల్ తీసుకొచ్చి ముద్దాయిం చేయకపోతే, ఆ 200 కోట్ల ట్రాన్సాక్షన్ ఏంది అనేది నువ్వు నిరూపించకపోతే, దొంగతనం జరిగింది. మా ఇంటికే 1 లక్ష రూపాయలు పోయినాయి, పోయిన 1 లక్ష రికవరీ కావాలి కదా. ఎత్తుకపోయిన ఎల్ఐ దగ్గర పుల్లయ్య దగ్గర మద్రాసులో అంటే చెన్నైలో కరుణానిధి గారిని కలిసిన తర్వాత కేసు ఎట్లయిందా? సోమేశ్వరరావు చాలా మంది ఆలోచన ఆరోపించడానికి ఏదైనా ఆరోపించవచ్చు సార్. చాలా మంది ఇందాక శశికళ కేసు, జయలలిత కేసు అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు. మీరు అవకాశం ఇస్తే నేను డీటెయిల్ గా చెప్పుకుంటూ వస్తాను. దాంట్లో నెక్స్ట్ రవి గారు మాట్లాడాక మళ్ళీస్తాను. 2008లో దేశాన్ని ఒక కుదుపు కుదిపిన 2G స్పెక్ట్రమ్ కేసు ఈ రోజు సరైన సాక్ష్యాధారం లేవని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అయితే అప్పట్లో ఈ వార్త సంచలనం మనం అందరం చూసాం. అన్ని వార్తా పత్రికలు పతాక శీర్షాల కింద వ్రాయడం జరిగింది. అంతేకాకుండా అన్ని ఛానల్స్ కూడా దీని మీద ఎన్నో రోజులు డిబేట్స్ కూడా చేశాం. దాదాపు దేశం 176,000 కోట్లు లాస్ అయిందని, అవినీతి జరిగిందని, ఈ దీనికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆనాడు అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో మాట్లాడారు. సీతారాం యేచూరి గారు చెప్పారు. అనేక విషయాలు రఘునందన్ రావు గారు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కూడా. ఎస్ రవి గారు, ముఖ్యంగా ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో సరైన సాక్ష్యాధారాలు మాయం చేసిందా, లేక సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేశారా, అంటే వీక్ షార్ట్ షీట్ వేశారా, అంటే కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారా? సోమశేఖర్ గారు, ముందు ఈ కేసు 7 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ జరిగి, హీరింగ్ జరిగి, దాని తర్వాత జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఆ జడ్జిమెంట్ లో ఏమన్నాడో మీరు చూసారు, అన్ని పేపర్లో పతాక శీర్షికలేసి ఫస్ట్ పేజీలో చూపించారు. ఏమన్నారు? అబద్దాలు ప్రూవ్ చేసి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి మోసపూరితమైన మాటలతో ఇటువంటి కేసును పెట్టారు. దీనికి ఎవిడెన్స్ నీ కోసం 7 సంవత్సరాలు నేను ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా, ఒక్క ఎవిడెన్స్ కూడా తీసుకోవడం లేదు, అందువల్ల దీన్ని కొట్టేశాను అన్నాడు. అన్నది సిబిఐ ఆఫీసర్స్ కాదు, సిబిఐ కోర్టులో జడ్జి ఉంటారు. ఈ జడ్జి సిబిఐ అపాయింట్మెంట్ జడ్జి సార్ రఘునందనరావు గారికి తెలుసు. మామూలుగా అక్కడికి డిప్యూటేషన్ అనేది వేస్తుంటారు. ఇటువంటి జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బట్టి చూస్తే 2014లో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉండి అప్పుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఇదే విషయాన్ని మొత్తాన్ని ప్రజల దగ్గర ఏ రకంగా చెప్పాడనేది ఈ జడ్జిమెంట్ గారి స్టేట్మెంట్ లో మనకు అర్థమవుతుంది. ప్రజల దగ్గర లేని దాని ఉన్నట్టుగా చెప్పి వాళ్ళ మనస్ వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతీసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటం వల్లనే పెద్ద ఎత్తున మొన్న ఓట్లేసి గెలిపించారు. ఇవాళ ఇది చేసిన తర్వాత ఆ రకంగా చెప్పినటువంటి వాళ్ళు ఏ రకంగా ఏ ఆధారాలు లేకుండా ఎందుకు చెప్పారని చెప్పాలి. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చాడు, ఆయన వేసిన ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్, థర్డ్ ఎవిడెన్సులు అన్ని కూడా వేసి దాని మీద ఆర్గ్యుమెంట్ తీసుకునేటటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, సిబిఐకి, అందరికీ ఉంది. సిబిఐ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జేబులో లేదు, లేకపోతే వాళ్ళ సొంతం కాదు. ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వారి దగ్గర పనిచేసేటటువంటి రాజ్య అది ఆ ప్రభుత్వంలో ఒక అంగం లాంటిది. అటువంటి సందర్భాలు వదిలిపెట్టి ఇవాళ జరిగిన దానికి ఎవడు ఈ రకంగా చేశాడు, ఎందుకు చేశాడు, ఎంత ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు, ఎంత ప్రభుత్వ సమయాన్ని వృధా చేశారు, ఎంత ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు, వీటన్నిటి మీద ఒక ప్రత్యేకమైన సిట్ వేసి వీటికి కారకులు ఎవరో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ఇది చేయటం ప్రజాస్వామ్యంలో ఎస్ తప్పు జరిగినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక తప్పుని ఒక గోబెల్ ప్రచారం అంటారు. మీకు తెలిసేప్పుడు ఒక ఆయన ఉండేవాడు జర్మనీలో, హిట్లర్ అని, ఆయన క్యాబినెట్ లో గోబెల్ అనేటటువంటి వ్యక్తిని ఊరికి అబద్దాలు చెప్పి వాటిని ప్రచారం చేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేయాలంటారు. గోబెల్ కంటే ఎక్కువగా ఆనాడు మన నరేంద్ర మోదీ గారు ఇదే కార్యక్రమాన్ని 2G ఇంకోటి ఏదో కోలుదానికి సంబంధించి ఈ రెండింటి 4 ఏళ్ల జైలు శిక్ష పడింది, వీటన్నిటి చెప్పారు. ఇది జరిగిందా? ఇప్పుడు వచ్చిన దాని మీద చెప్తున్నాను. ఇవి చెప్పుకుంటా తిరగటం వలనే ప్రజలు ఆ రకమైన మనస్తత్వానికి మార్చేశారు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలా? ఇవాళ ఎవరు మోడీ గారు కాకుండా ఆయన జైట్లీ గారు చెప్తున్నారట, ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులోనే అని. ట్రయల్ కోర్టులే మరి సుప్రీంకోర్టు పోయినప్పుడు
ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది డబ్బులు తిన్నారని చెప్తూ వాళ్ళు ఏం చెప్పారు ఏమి తెలియలేదని ప్రభుత్వం చెప్తే డిస్ప్యూట్ ఉంది కాబట్టి యు గో టు ది ట్రయల్ కోర్ట్ అండ్ గెట్ ఇట్ డన్ అన్నారు. మరి ఇక్కడికి వచ్చారు ట్రయల్ కోర్ట్ లోనే ఉంటది. ఇంత ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ట్రయల్ కోర్టే కదా అంటే మరి సుప్రీంకోర్టు చెప్పిద్దా? సుప్రీంకోర్టు ఓన్లీ హియర్స్ అప్పీల్స్ అప్పీల్స్. ఈ అప్పీల్ ఇక్కడ అన్యాయం జరిగింది అన్నట్లాంటి వింటమే ప్రతి కేసు ట్రయల్ కోర్టు దగ్గరే మొదలైంది. అక్కడ కూడా జడ్జి ఉంటాడు. కాకపోతే మన అత్యున్నతమైన న్యాయస్థానం అది, దాని తర్వాత ఎక్కడ అప్పీల్ ఉండదు, అదొకటే తేడా. ఎస్ పుల్లారావు గారు, ఇందాక వ్యాలిడ్ ప్రశ్న వేశారు, రఘునందన్ రావు గారు దానికి సపోర్టింగ్ గా మాట్లాడారు. ఎస్ ఒకవేళ అదే గనక కరెక్ట్ కానట్టయితే 200 కోట్ల రూపాయలు కరుణానిధి పెట్టిన టీవీలోకి ప్రవాహంలాగా వచ్చి పడ్డాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తప్పుడు అకౌంట్ నేను అంటే వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయబోయి ఈ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాను, అయితే ఇంట్రెస్ట్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఇవ్వండి అని ఆ రోజుల్లో కథనాలు కూడా వచ్చాయి. మరి చూస్తున్నట్టయితే ఇది రాజకీయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రభావం ఎలా ఉంటుంది? మరి మీరు చెప్పినట్టుగా కుంభకోణాలు వచ్చినప్పుడు మనందరం కూడా చాలా ఎక్కువ రోజులు మాట్లాడుకుంటున్నాం, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ప్రజల వరకు వెళ్తా ఉన్నారు, దాన్ని ఏదో ఒక పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఆ తర్వాత అక్యూజ్డ్ అందరు కూడా అక్విటల్ అవుతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజానిజాలు ప్రజలకు తెలవాలంటే మరి ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటారు ఈ కుంభకోణంలో? సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కేసు ముఖ్యంగా ముందరికి తీసుకొచ్చారు. ఆయన ఏమన్నారు నిన్న, ఈ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కుట్ర చేసి ఈ కేసులను ఇలా మాయ చేస్తున్నారు, నేను ప్రధానమంత్రికి రాశాను, ఇవన్నీ ఇలా చేయటానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. రెండో విషయం, నిన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడే సమయంలో ఆయన వెనకాల 5 మంత్రులు ఉన్నారు, ఎంత డల్ గా డిప్రెస్డ్ గా ఉన్నారు, పెద్ద మెసేజ్ వచ్చింది. మూడో పాయింట్ ఏంటంటే, జనరల్ గా లిటిగేషన్ అనేది, జ్యుడిషియరీ అనేది, ఇలాంటి వ్యవస్థ అరుణ్ జైట్లీ గారు, లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ చూస్తున్నారు, వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు రాజా మంచోడు కనుమలు మంచిది లేకపోతే అని కాదు విషయం, ఇంత కేసు వచ్చి నడుస్తున్నప్పుడు నువ్వు చూడకుండా మినిస్టర్ గా నీ సొంత కేసు అరవింద్ కేజ్రీవాల్ కేసు మీద ఎంత ప్రయత్నం పెట్టావు, ఈ కేసు మీద ఎందుకు ప్రయత్నం పెట్టలేదు, ఎందుకు ఓట్ చేయలేదు అని కరెక్ట్ గా సుబ్రహ్మణ్య స్వామి అడిగాడు. ఏమవుతుందంటే అండి, సాంబశివరావు గారు కేసు ఫైల్ చేశాక 7-8 సంవత్సరాల తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇతర దేశాల్లో డైలీ హియరింగ్ 6 నెలల సంవత్సరంలో కానిచ్చి ఇటు అటు అది చేయకుండా ఇలా లాగించి పొడిగచ్చి కుట్ర జరిగింది, అశ్రద్ధ జరిగింది. ఈవేళ దేశంలో రేపు ఎవరు నమ్మి బయటకు వస్తారు, ఎవరు కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చిన వాడి మీద ఏమే మర్యాద ఉంటుంది? ఇవన్నీ రఘునందన్ రావు గారు కూడా ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆలోచించి చెప్తే వింటాం. రైట్ రఫీ గారు. సార్ ఇప్పుడు ఇవాళ బాంబే నుండి ఒక తీర్పు వచ్చిందండి ఆదర్శ కుంభకోణం, దాని మీద కూడా ఇదే పరిస్థితి. ఆ రోజున మేము ఉద్యమం చేస్తున్నప్పుడు రామ్దేవ్ బాబా గారు నల్లధనాన్ని వెతికి తీస్తాం, నల్లధనం బయట నుంచి రావాలి అని చెప్పి ఆయన ఒక ప్రత్యేకమైన కంపెనీ పెట్టుకుని ఆయన ఒక ఉద్యమం చేశారు. మేమందరం పులవమని ఆయన మాట పడ్డాం, ఆయనకు సంబంధించిన కార్యకర్తలందరినీ సమీకరించాం. ఇవాళ 3 సంవత్సరాలు అది వదిలేశాడు ఆయన. ఉత్పత్తులు పతంజలి ఉత్పత్తులు అనుకునే పనిలో ఆయన ఉన్నాడు. అంటే ఒక పక్కన ఆదర్శ కుంభకోణం అది ఏమీ లేని తేలిపోయింది. ఇవాళ 2G స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, జరిగిందా లేదా? జరిగితే ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ దాని మీద ఏం జవాబు చెప్తుందో చూడాలా. ఇవాళ రఘునందన్ గారు మొత్తం డేటా అంతా చెప్పాడు, 2004 నుంచి అంతకు ముందు ఏం జరిగిందో కరెక్టే ఆయన చెప్పిన దాన్ని నేను కాదన్ను. కుంభకోణం ఉంది అంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి, లేదంటే ఉందని చెప్పి ప్రజలు తప్పుదో పట్టినప్పుడు క్షమాపణ చెప్పాలా వద్దా? ప్రజలు తప్పుదో పట్టించారు కదా, లేదన్నప్పుడు అది చెప్పాలి. ఏమి చెప్పకుండా అరుణ్ జైట్లీ గారు ఏమంటున్నాడు, కాంగ్రెస్ వాడు సంబరం చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. నేనేమో ఆయన నేను వ్యతిరేకించట్లా, కానీ సంబరం చేసుకుంటుంది ఎవరు? రాజా కనిమోళ్ళు సంబరం చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు సంబరం చేసుకుంటున్నారో మీరే నాకు మీ మాటల్లో చెప్పారు.
వాళ్ళు వాళ్ళు బయటపడిపోయారనమాట వాళ్ళు. మరి ఏం జరిగిందో తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి గారు క్లియర్ కట్ గా చెప్పాడు రాత్రి, నేను దీనికి ఉత్తరం రాస్తాను, దీని వెనక ఎవరు ఉన్నారో తేల్చాలని చెప్పేసి. ఎందుకంటే దేశ ప్రజలు ఇవాళ అడుగుతున్నారండి, అది మేము అధికారంలోకి వస్తే ఈ అవినీతి పరులందరినీ శిక్షిస్తాము, వాళ్ళు తిన్న డబ్బుని కక్కిస్తాము, పేద ప్రజలకు పంచిపెడతాము అని చెప్పినటువంటి నేతలు ఇవాళ ఆ కోర్టులు ఇలాగే ఉంటాయి, ఆ కోర్టులో ఇలాగ ట్రయల్స్ లాగే ఉంటాయి, అప్పుడెప్పుడో సిబిఐ ఆఫీసర్లు కాంగ్రెస్ వాళ్ళు నామినేట్ అయ్యారు, అప్పుడు జడ్జీలు వాళ్ళు సరిగ్గా, అవన్నీ కాదండి. ఇవాళ మీరు ఉన్నారు, నిజంగా 2G సెక్టార్ లో కుంభకోణం జరిగితే వాళ్ళని శిక్షించాలి, ఆ డబ్బులు బయటికి తీసుకురావాలి, లేదా జరగలేదు అని చెప్పి ప్రజలకు చెప్పాలి. అదే నల్లధన విషయంలో రామ్దేవ్ బాబా గారు కూడా చెప్పాలా, ఆయన ఢిల్లీ వస్తుంటే ఆ రోజు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళి ఆయన స్వాగతం చెప్పాడు, ఆయన రాబాబు నాతో మాట్లాడు చెప్పన్నాడు. అంటే అసలు ఎంత అబద్ధాలు చెప్పి మాలాంటి అమాయకుల్ని, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని, అవినీతి ఉండకూడదు ప్రభుత్వాలని చెప్పి కాంక్షించేటువంటి లక్షలాది కోట్లాది మందిని ఎలా తప్పుదో పట్టించారో ఇవాళ వస్తున్నటువంటి తీర్పుల్ని చూస్తే అర్థమవుతుంది సార్. సాంబశివరావు గారు రైట్, ఒక నిమిషం మీకు ఫైనల్ ఇస్తాను. రవి గారు ముఖ్యంగా అంటే యూపీఏ ఏమనుకుంటుంది అంటే యూపీఏ ప్రభుత్వంలోనే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇది చేయడం జరిగింది, అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సిబిఐ కేసు చేపట్టింది, అరెస్టులు జరిగాయి, కుంభకోణం జరిగిందని చెప్పారు, తర్వాత 20 తర్వాత లైసెన్స్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఎక్విటల్ అయిపోతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతూ ఉంది అంటే 7 సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఎక్విటల్ అయిపోయారు. ఆదర్శ కుంభకోణం కేసులో డైరెక్ట్గా వాళ్ళ భార్య పేరిట ఫ్లాట్ ఇచ్చిన తర్వాత కూడా అది కూడా ఎక్విటల్ అయిపోతా ఉన్నారు. ఏం జరుగుతుంది సార్? మీరు చెప్పినట్టుగా జరిగి ఉంటే అక్కడ ఎక్విటల్ ఎందుకు అవుతుంది? భార్య పేరు నేను చెప్పారంటే ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉండే, ఎవిడెన్స్ ఉంటే ఎందుకు ఎక్విటల్? ప్రభుత్వం ప్రాసిక్యూషన్ మీ చేతిలో ఉంటుంది. మళ్ళీ మాట్లాడతారు మీరు, మాది మా ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణల్ని ఆధారం చేసుకుని ఆ రోజు సిబిఐ కేసులు పెట్టడం కానీ వాళ్ళు అరెస్ట్ చేసి లోనం పంపించడం కానీ అవి ప్రూవ్ కాకముందు చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు చేశాం. దాని తర్వాత కోర్టులో కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ చేయలేదని కదా, మళ్ళీ ఎవరు చేయాలా? ప్రభుత్వాలు మారినాయి కదా, మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మా జనరల్ సెక్రటరీలు లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ పోయి మాట్లాడారు, అక్కడ లాయర్స్ రెండు పక్కలు ఉన్నారు మాట్లాడారు. ప్రభుత్వం ఎవరైతే ఆరోపణలు చేశారో ఈ అన్ని అవినీతి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని ప్రజల దగ్గరకు పోయి నెత్తిన నోరు పెట్టుకుని అరిచారు. వాళ్ళందరూ ఏమయ్యారు ఇవాళ? ఎందుకు ఇవాళ ఇటు పక్కన 2G స్కామ్ కానీ అక్కడేదో ఆ హౌసింగ్ సంబంధించిన స్కామ్ కానీ చవన అశోక్ చవన సంబంధించి ఇవన్నీ అది వచ్చిందని వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ ఆయన ముఖ్యమంత్రిగా తొలగిచ్చారు. ఎందుకు తొలగిచ్చారు? ఇటువంటి ఆరోపణలకే తొలగిచ్చారు. ఈ ఆరోపణలు వచ్చినందుకే రాజా జైలు పోయాడు, అందుకే కనుమలిపోయింది. వీటన్నిటి మీద ఏ రకమైన ఎవిడెన్స్ ఒక్కటి రాలేదని నేను చెప్పటం లేదు, జడ్జి చెప్తున్నాడు. నేను వేచి చూసి 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 విసుగు పుట్టి జడ్జిమెంట్ ఇచ్చాను. ఇది ఇటువంటి పని చేయటం వల్ల దేశ ప్రజలకి దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరగటమే, ఇటువంటివి జరగకూడదు. అటువంటి పనులు చేసిన వాళ్ళు దేశానికి ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు ప్రజల మొత్తానికి వాళ్ళ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు చెప్పడం లేదు? జరిగితే మీరేం చేయలేదు, జరగని దాన్ని ఎందుకు చూపించి ప్రజలకి సినిమా చూపించినట్టు? ఆ సినిమా వాస్తవం కాదు, ఏదో సినిమా చూపించి ఆ ప్రజలందరూ కూడా అయ్యో అటు జరిగిందని ఓటు వేసిన తర్వాత మీరే వచ్చారు కదా, మీరు 3 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎందుకు మీరు ఒకవేళ ఎక్కడైనా ఎడిషనల్ ఎవిడెన్సెస్ అని సబ్మిట్ చేస్తారు కదా, మీకు అది కూడా సిబిఐ ద్వారా సబ్మిట్ చేసేది, అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళు చేస్తారు. అన్ని ఎక్విటల్ అయినతోనే అంటే మరి వాళ్ళు పండగ చేసుకుంటున్నారంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పని నిరూపిస్తూ ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కనుమలు కానీ రాజా కానీ పండగ చేసుకోవచ్చు. అదే రకంగా యూపీఏ ప్రభుత్వం మీద వచ్చిన తప్పుడు ఆరోపణల్ని తప్పు అని కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా చేసుకోకూడదంటే మరి ఎవరు చేసుకుంటారు? సరే, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ చర్చలు చూస్తున్నప్పుడు జనాలు మనల్ని ఒక అంచనా వేసుకుంటుంటారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజలలో ఎందుకు ఒక చులకన భావం వస్తూ ఉందంటే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. కాగుకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం నేను అంటగట్టలే, కాగ్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ అని చెప్పిన
మొట్టమొదటిసారిగా కాగ్ చెప్పింది దీన్ని ఏం చెప్పినాను, తర్వాత సిబిసి చెప్పింది ఏం చెప్పిన, తర్వాత ట్రాయ్ చెప్పింది, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది 30 బిలియన్ల కోట్లు నష్టం జరిగింది అని చెప్పి. ట్రాయ్ వేస్ట్ అయినా, సిబిసి వేస్ట్ అయినా, లేకపోతే కాగు వేస్ట్ అయినా, ఇవన్నీ సంస్థలకి బీజేపీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆ రోజు భారతీయ జనతా పార్టీ 2004 నుంచి 2014 మధ్య అధికారంలో ఉందా? చార్జ్షీట్ ఎప్పుడు వేసారు? 2 ఏప్రిల్ 2011 నాడు వేసిండ్రు. చార్జ్షీట్ ఫైల్ అయింది, కేసు నడిచింది. కోర్టులు అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీలు, కోర్టులు కోర్టులాగా పనిచేస్తలేవు, జడ్జీలు జడ్జీలాగా పనిచేస్తలేరు. జడ్జీలు కూడా రాజకీయ నాయకుల కంటే ఎక్కువ నటించుకుని నేర్చుకోరు. 6 నెలల క్రితం ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ వారు, వారు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తారు, ట్రయల్ నడపడానికి స్పీడ్గా నడపడానికి మాకు ఇది లేదు అది లేదు, జడ్జీలు లేరు సరిగా అని. జడ్జీలని జడ్జీలు నియమించుకుంటారా? సాంబశివరావు గారు అక్కడనే కుట్ర జరుగుతుంది అని అంటాం. మాకులపలు మీకులపలని ఏ రాత పరీక్ష లేకుండా, ఏమి లేకుండా, ఎన్నడూ ప్రాక్టీస్ చేయకుండా, ఎన్నడూ కోర్టుకు రాకుండా, సరి అయినటువంటి లాంగ్వేజ్ మీద కమాండ్ లేకుండా చాలా మంది జడ్జీలు అవుతున్నారు. కోర్టులో అటెండర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ పిలిస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి సాంబశివరావు ఆదిరే, రఘునందన్ రావు ఆదిరే అని తర్వాత దగ్గర నిలుసుకొని పిలిచడానికి ఉద్యోగం కావాలంటే 4 పరీక్షలు పాస్ కావాలి వాడు సాంబశివరావు గారు. కానీ హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎట్లా వస్తున్నారు? మీ చుట్టమో మా చుట్టమో, మీ ఆఫీసో మా జూనియరో, ఇంకొకరు జూనియర్ అంటే జడ్జీలు అవుతున్నారు. ఇది వద్దు, ఈ కొలీజియం వ్యవస్థ వద్దు, దానికి కూడా ఒక నేషనల్ జ్యుడిషియరీ బోర్డు అని పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడితే దాన్ని సాగనిస్తలేరు జడ్జీలు. 650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి హైకోర్టు జడ్జీలు. నియామకం చేద్దామంటే 3.5 ఏళ్ల నుంచి 4 సార్లు పంచాయతీ పెడతారు. కొలీజియంలో ఒక జడ్జి అంటే ఇంకో జడ్జికి పడేది, ఓ జడ్జి మీద ఇంకో జడ్జి ఉత్తర్వులు రాసుకుంటారు. జడ్జీలు జడ్జీలను తిట్టుకుంటున్నారు, జడ్జీలు జైల్లో పోతున్నారు, జడ్జీలు దొరుకుతలేరని పోలీసులు దేశమంతా తిరుగుతున్నారు. ఏం జరుగుతుంది సాంబశివరావు గారు? ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి జ్యుడిషియరీ అనేటువంటి వ్యవస్థ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇంతకాలం కరవడ్డు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులను తిరుగుతారు, ఇక 2 రోజులు అయిన తర్వాత జనమంతా కలిసి తిరుగుబాటు చేయాల్సినటువంటి వ్యవస్థ ఎక్కడికి వస్తుందంటే న్యాయ వ్యవస్థ వైపు ఏళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇది దయించి నేను ఎవరినో కించపరిచినందుకో, ఒక వ్యవస్థను కించపరిచినందుకో చెప్తలేదు. సంవత్సరాల తరబడి కేసు జాగిపిస్తారు, జయలలిత గారికి శిక్ష పడేందుకు 18 సంవత్సరాలు పడుతుంది, జయలలిత గారు నిర్దోషి అని చెప్పడానికి 6 నెలల్లో హైకోర్టు జడ్జీలు కొట్టేసేస్తే ఎటువైపు పోతుంది సాంబశివరావు గారు? ఉల్లారావు గారు ఓపెనింగ్ రిమార్క్స్ చేసారు రాజకీయ నాయకులకు శిక్షలు పడతలేవని. మధు కూడా అనేటువంటి ముఖ్యమంత్రి గారికి పడ్డది, జయలలిత అనేటువంటి ముఖ్యమంత్రి గారికి పడ్డది, చాలా మందికి పడ్డలే ఉంటాయి. లాలు ప్రసాద్ చాలా మందికి శిక్షలు పడుతూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీద వారేసి అబద్ధాలని ప్రచారం చేయాలనుకుంటుంది. బీజేపీకి దీనికి సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు రాజు గారు అంటున్నా సీనియర్ పార్లమెంటేరియన్. మీరు కాగు ఇండిపెండెంట్ ఏజెన్సీ వ్యవస్థల్ని నాశనం చేయకుండ్రి, మీ హయాంలో వ్యవస్థల్ని నాశనం చేసిర్రు, వాటిని తిరిగి సర్వే చేయించే ప్రయత్నం చేస్తారు. రిపోర్ట్లు ప్రతి రాష్ట్రంలో కేంద్రంలో ప్రజెంట్ చేసినాయి. దీని గురించి న్యాయ వ్యవస్థ గురించి, కాగ్ గురించి చేద్దాం. ఇది వాటి టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, సయ్యద్ రఫీ గారికి అండ్ మధురవి గారికి, రఘునందరావు గారికి కృతజ్ఞతలు. నమస్కారం.